సీఎం జగన్పై గులకరాయి దాడిలో అరెస్టైన వేముల సతీష్ జూన్ 2వ తేదీ నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా సతీష్ తరపున న్యాయవాది సలీం మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 14వ తేదీ వేముల సతీష్ జన్మదిన సందర్భంగా వేడుకలు జరుపుకుని ఆ ప్రాంతంలో ఉన్నాడని, కానీ పోలీసులు అన్యాయంగా తమ క్లయింట్ను అరెస్టు చేశారని వివరించారు. సతీష్కు బెయిల్ను అడ్డుకునేందుకు కూడా రకరకాలుగా అధికార పార్టీ నేతలు కుట్ర చేశారని, హైకోర్టుకు కూడా వెళ్లారని, అక్కడ కూడా తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. ఎన్నికల లబ్ధి కోసమే వైసీపీ నేతలు గులకరాయి డ్రామాకు తెరలేపారన్నారు. కోడికత్తి తరహాలు దీనిని చేయాలనుకున్నారని, కానీ న్యాయం ఎప్పుడూ గెలుస్తుందన్నారు. ఈ కేసులో సతీష్కు న్యాయం చేసేందుకు చివరి వరకు పోరాటం చేస్తాను, న్యాయవాది సలీం స్పష్టం చేశారు. అండ్ అబ్దుల్ సలీం అడ్వకేటు, జగన్మోహన్ రెడ్డి గులకరాయి కేసులా డిఫెన్స్ లాయర్గా నేను కేసు వాదిస్తున్నాను. ఈ కేసులా గులకరాయి కేసులా సతీష్ అనే అబ్బాయికి, విమల సతీష్ అనే అబ్బాయికి బెయిల్ వచ్చేసింది, బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరైన తర్వాత కూడా పోలీసు వాళ్ళు చాలా ఈ కేసు ఒత్తిడి తీసుకొచ్చారు. మరి వాళ్ళు క్యాన్సిలేషన్ కోసం హైకోర్టుకి వెళ్ళారు, కానీ హైకోర్టు క్యాన్సిలేషన్ అక్సెప్ట్ చేయలేదు. కానీ జామీన్ పెట్టిన దాంట్లో కూడా 4 దినాలు వాదన ప్రతివాదన అయింది. సో జామీన్ పెట్టిన తర్వాత కూడా మనమే కోర్టుకి కన్విన్స్ చేసి ఈరోజు ఆ ముద్దాయిగా ఉన్న సతీష్ కుమార్కి నెల్లూరు జైలు నుంచే విడుదల అవుతున్నారు. ఆయన 1 గంటలో 2 గంటల్లో విడుదల అవుతుంది నెల్లూరు నుంచి. ఫర్దర్గా ఈ కేసులో ఏదైనా ప్రోగ్రెస్ ఉంటే కూడా నేను మీకు రిపోర్ట్ చేస్తాను. ఏదైతే అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఎలాంటి సాక్ష్యాధారాలు, ఏదైతే గులకరాయితో కొట్టారు, నేను 15 రాయితో దాడి చేశారు, హత్య చేసేదానికి దాడి చేశారనే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. అయితే హత్య చేసే దానికి జరిగిన దాని మీద దానికి సంబంధించిన ఏదైతే వాడారో ఆ ఐటమ్ ఏమన్నా చెప్పు. ఈ కేసులో పర్టికులర్గా పోలీసు వాళ్ళు కోర్టుల హత్యాయత్నము ప్రూవ్ చేయలేకపోయారు. ఎందుకంటే హత్యాయత్నంకి వాడిన వెపన్ గులకరాయి వెపన్ లిస్ట్లో రాదని నేను కోర్టుకి నమ్మించాను. ఎందుకంటే వెపన్ ఒక లిస్ట్ ఉంటుంది, వెపన్ లిస్ట్ గులకరాయి రాదు. సో కోర్టు అడిగింది, మరి ఈ గులకరాయి వెపన్ లిస్ట్లో వస్తుందని, వెపన్ లిస్ట్లో రాదు. మరి హత్యాయత్నం చేయాలంటే అతనికి ఇతనికి ఇనిమిటీ ఉండాలి, అవును కదా? ఇతనికి అతనికి శత్రుత్వం ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి ఆ సతీష్ కుమార్కి శత్రుత్వం కూడా ఏమి లేదు. సో కోర్టు కూడా అది కూడా నమ్మింది. మరి సతీష్ కుమార్ ఒక అమాయకుడు అబ్బాయి, ఒక ఇల్టరేట్ బాయ్, ఒక పూర్ ఫ్యామిలీ బాయ్, వాళ్ళ ఏమంటారు తల్లిదండ్రులు ఒక లేబర్ ఫ్యామిలీ. జగన్మోహన్ రెడ్డి ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కొడుకు, ఆయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అతని ఇతనికి ఏమంటారు శత్రుత్వం ఏముండదు. జగన్మోహన్ రెడ్డి కావాలని చేసిన ఇది ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా కోడికత్తి డ్రామా చేశారు, ఈ టైం ఈ గులకరాయి డ్రామా చేశాడు. జగన్మోహన్ రెడ్డి బిఫోర్ ఎలక్షన్ ఇటువంటి టాక్టిక్స్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇన్నోసెంట్గా ఉన్నారు కదా, వాళ్ళని నమ్మించి ఏమంటారు పోలీసుని మోసం చేసేసి ఆ లబ్ధిం పొందాలని విధానంలో ఆయన ఉంటాడు. అదే విధంగా దీన్ని కూడా ఆయన చిత్రీకరించారని కోర్టుకి నేను నమ్మించాను. కోర్టు నమ్మేసి ఈ కేసులో ఆ ముద్దై ఉన్న సతీష్కి బెయిల్ ఇచ్చిందమ్మా. అంటే ఏదైతే దాడి జరిగిందో ఆ దాడి జరిగినప్పుడు ఏదైతే టీడీపీ నేతలు ఉన్నారు, టీడీపీ నేతలే అత్యాయత్నం చేశారని చెప్పి కూడా అట్లా వైసీపీ నాయకులు కానీ ముఖ్యమంత్రితో సహా మాట్లాడే పరిస్థితి. అంటే అలాంటి సంఘటనలు కానీ అలాంటి విషయం కానీ ఆ కోర్టుకి ఏమన్నా సబ్మిట్ చేశారా? అదే కదా సార్, నేను కోర్టుకి కూడా అదే నమ్మించాను. ఎందుకంటే ఎప్పుడన్నా పిల్లి మర్డర్ అయితే ఎలక మీద డౌట్ వస్తుంది, కానీ ఎవరు అజంప్షన్ చేయరు, ఎవరు అనుమానం చేయరు ఇది చేసింది నేరం కుక్క అని. ఎందుకంటే పిల్లికి స్ట్రాంగ్ గా కుక్క ఉంటాడు, కానీ డౌట్ ఎవరి మీద వెళ్తుంది? ఎలక మీద వెళ్తుంది. సో ఇక్కడ వైసీపీ టీడీపీ గొడవల్ల ఏదైనా వైసీపీ వాళ్ళకి అయింది అనుకో, టీడీపీ మీద నేను నెట్టేస్తారు. కానీ వైసీపీ వాళ్ళు దీని అంక ఎవరున్నారో అది ఎవరు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. దీంట్లో యాక్చువల్ ఆ అబ్బాయి 13 అప్రిల్కి అతను 200 రూపాయలు తీసుకుని అదే మేమంతా సిద్ధము ర్యాలీలో అతను కూడా ఒక కార్యకర్తగా వెళ్ళాడు. ఆ 14 అప్రిల్కి అతను బర్త్డే, ఆ బర్త్డేలో సీసీ కెమెరా ఫుటేజ్లో అక్కడ కేక్ కట్ చేస్తానంటే పోలీసులు అనుమానం చేసి ఆహా ఇక్కడే చేశాడేమో, అందుకే ఇక్కడ ఎగిరి ఒక డ్యాన్స్ చేస్తున్నాడు, అతి ఇతనే అనుమానిస్తాడని అనుమానంతో అతను పట్టేసి, అరే నువ్వు కొట్టేనని చెప్పురా లేకుంటే మీ అమ్మా నాన్న చంపేస్తారు, అక్కడ గన్ ఉంది నీకు ఇప్పుడే పెళ్ళిస్తానంటే సార్ మీరు చెప్పినాక నేను వింటానని అలా అతను ఇచ్చిన స్టేట్మెంట్. దాని తప్ప వాళ్ళ పోలీస్ దగ్గర ఏమి ఆధారాలు లేవు. అంటే కోడికత్తి కేసు చూసాం, కోడికత్తి కేసులో కదా 6 సంవత్సరాల నుంచి కూడా కోడికత్తి జైల్లో ఉన్నాడు. లాస్ట్ కూడా దాంట్లో ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళి చెప్పిన పరిస్థితి. అయితే ఈ రోజు మళ్ళా గులకరాయి, అంటే ఇలాగా ఏదైతే ఇప్పుడు ఒకరికి ఎదురయ్యారు, ఇలాంటి పరిస్థితి ఇంకొకరు రాకుండా జరగాలంటే
ఏదైతే ఈ కేసు సంబంధించిన వాళ్ళ మీద మీరు మళ్ళీ కోర్టుకి ఏమైనా వెళ్ళే అవకాశం వెళ్ళాలి సార్. సార్ కోడికత్తి కేసులో గుల్కరాయ్ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి అప్పుడు దాంట్లో కూడా కోర్టుకి రాలేదు. అందుకే కదా అప్పుడు గట్టిగా చెప్పాను రావాలి జగన్ చెప్పాలి సాక్ష్యం అని. ఈ గుల్కరాయ్ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు 161 ఇన్స్ట్రుమెంట్ రికార్డ్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి విధి విధాన్ని గౌరవించాలి. ఆయన కాన్స్టిట్యూషన్ పర్సన్, ఆ తల్లి లాంటి మనిషి ఆయన. ఆయన వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన 161 ఇన్స్ట్రుమెంట్ రికార్డ్ చేయాలి. ఆయన ఏమైంది అని చెప్పాలి. మరి సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా విజిట్ చేయాలి. కానీ పోలీసు వాళ్ళు కూడా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి దగ్గర వెళ్ళి కూడా ఆయన రికార్డ్ చేయలేదు. నేను అది కూడా కోర్టులో ఇన్లైట్ చేశాను. కోర్టు కూడా చాలా సీరియస్గా దాన్ని కూడా నోటీసులా తీసుకుంది. ఏం మీరు ఇప్పటి వరకు మన జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఎందుకు రికార్డ్ చేయలేకపోయారంటే వాళ్ళ పోలీసు వాళ్ళు ఏం చెప్పలేకపోయారు. సో దానివల్ల ఈ గుల్కరాయ్ కేసులో సతీష్ కుమార్కి బెయిల్ వచ్చిందని నేను నమ్ముతున్నాను అమ్మా. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 May 28 నుంచి June 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, June 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలవని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి. కళ్యాణ తిలకం, సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.